విశ్వబ్రాహ్మణులు పూర్వ వైభవం పొందేరు. దానికి ముందున కూటికి గుడ్డకు దరిద్రులయ్యేరు. తెల్లని కాకులు ఊరి పొలిమేరల వద్ద ఏడ్చేను, అందున కొందరు చచ్చేరు. చీమలుండు బెజ్జములలోనికి కూడా చోరులు దూరేరు. స్త్రీలు చెడు తలంపులతో ఉండేరు. కంచి కామాక్షమ్మ గిరగిరా తిరిగేను. ఉగ్రం కలిగి దక్షిణ దేశం నాశనం చేసేను. ఆకాశాన హోమప్రకాశముగా చుక్కలు పుట్టేను. అమరో ప్రాణాలు పోయినవని ఆవులు బర్రెలు గొర్రెలు అరచి అరచి చచ్చేను. ఆకాశాన ధ్వని పుట్టి అందున కొందరు మడసేరు. నక్కలు జాము జామునకు తప్పక కూసేను. పట్టపగలు గ్రామాదులలో సంచరించేను. రాత్రింబగళ్ళు కాకులు గ్రద్దలు గుంపులుగా కూడి అరచేను. జలము